అయితే బానే ఉంటాం మనం. అవును, విదేశాల నుంచి పెట్టుబడుల కోసం చాలామందిని తీసుకొచ్చి మాట్లాడుతున్నారు కదా, మరి అవన్నీ కూడా మంచి ఆలోచనలే. అది బడ్జెట్ ఎక్కడి నుంచి తెస్తాడనేది కొద్దిగా ఇబ్బందిగా ఉంది. వాళ్ళ తండ్రి గారు హామీలు చాలా ఎత్తున్నాడు కానీ మరి ఏం చేస్తాడనేది ఏమీ తెలియదు. ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది, ఇబ్బంది లేదు. ఇది 6 నెలలే కదా అయింది, 1 ఇయర్ అన్న అయితే పర్టికులర్గా చెప్పగలుగుతాం. సుడేశ్లు అంటే పథకాలు మంచి పథకాలు పెట్టాడు తమ్ముడు, కానీ కేంద్రం మరి డబ్బులు ఎలా ఇచ్చిద్దో ఎక్కడి నుంచి తెస్తాడో ఏమీ తెలియకుండా ఉంది కదా. మరి ఆ కిడ్నీ పేషెంట్లకి ఏమో 10,000 ప్రకటించారు, ఆ ప్రకటించారు అంగన్వాడీ వాళ్ళకేమో జీతాలు పెంచారు. మరి ఇవన్నీ మంచి ఆలోచనలే కానీ కేంద్రం నుంచి డబ్బులు ఎలా తెస్తారు, ఇవన్నీ ఎలా చేస్తారు అనేది కొద్దిగా ఇబ్బందిగా ఉంది. మళ్ళీ అవన్నీ సామాన్యుల మీద పడి ఏదో రకంగా ట్యాక్సీలు పడి అవన్నీ మళ్ళీ జనాలే కట్టాలేమోనని అదొక ఆందోళనగా ఉంది. కానీ పరిపాలన అయితే బాగానే ఉంది. ఫస్ట్ నవరత్నాలు సూపర్ కదా, నవరత్నాలు అన్నీ కూడా మంచి పథకాలే. ఇద్దరు పిల్లలకి 15,000 అనేది చాలా మంచి పథకం. చాలామంది పేద ప్రజలు చదువుకోవటాక అదొక మంచి అవకాశం. అది అమ్మఒడి పథకం, అమ్మఒడి పథకం అనేది చాలా మంచి పథకం. మామూలుగా పొలం పనులకు వెళ్ళేవాళ్ళు కానీ ఎవరైనా ఇద్దరు పిల్లలు ఉన్నవారు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి 15,000 తెచ్చుకోవడం అనేది మంచి ఆలోచన. అది మంచి పథకం కింద మేము భావిస్తాం. వైన్ షాపులు అది 3 ఇబ్బంది లేదు, వైన్స్ ఎత్తేసినా ఇబ్బంది లేదు. దానివల్ల చాలామంది డబ్బులు ఆదా చేసుకుంటారు, శుభ్రంగా బ్రతకగలుగుతారు. అది కూడా ఒక మంచి ఆలోచనే. నవరత్నాలు అనేది సూపర్, అసలు దాని పేరు పెడతాకి ఏమీ లేదు. ఇప్పుడు మనం 80,000 కోట్లతో బాకీత వచ్చాం. ఇవాళ 2,250,000 కోట్లు బాకీ చేశాడు. ఈ బాకీలు తీర్చాలని ఇవన్నీ చేయాలంటే ఎక్కడ చేయగలుగుతాడు? అందులో వచ్చి మన ప్రభుత్వం వచ్చి కూడా 2 నెలలు నిదానంగా చేస్తాడు, కానీ ఒకేసారి అవి చేయలేదు ఇది చేయలేడుగా. చేస్తాడండి, ఏమి డెవలప్మెంట్ ఎందుకు చేయడు? అంటే టైం కావాలి. వచ్చి ఎన్ని రోజులైంది? 2 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, 2 నెలలు ప్రభుత్వం. మాకు బాగానే ఉంది, మాకు ఆటోలకు కేసులు రాయట్లేదు, బాగానే ఉంది. తెలుగుదేశం ప్రభుత్వంలో విపరీతమైన కేసులు రాశారు ఆటోలకు. అది మాకు ఈ ప్రభుత్వమే బాగుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.